అన్యాయం జరిగిపోయింది బాబు గారు, అన్యాయం జరిగిపోయింది. ఆంధ్రలో అప్పులు తప్ప అభివృద్ధి లేదు లేదు అని మనము మన అనుచరగణం గగ్గోలు పెడుతున్నామా? మరి మన అనుకూల మీడియా సంగతి అయితే అస్సలు చెప్పనక్కర్లేదు కదా, డాల్బీ డిటిఎస్ సౌండ్లో ఇదే నిత్యం వినిపిస్తోంది. జనం నమ్మాలి, నమ్మి తీరాలి అంటోంది. కానీ అదేంటి నీతి ఆయోగ్ అలా చేసేసింది? సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచి ఫలితాలు ఈరోజు ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన ప్రకారం 169 అంశాల్లో 17 లక్ష్యాల సాధనను నీతి ఆయోగ్ పర్యవేక్షిస్తుంది. ఈ మేరకు ర్యాంకులు ప్రకటిస్తూ ఉంటుంది. ఈ సంగతి చంద్రబాబుకు తెలియంది కాదు కదా. అలా ఈరోజు ప్రకటించిన ర్యాంకుల జాబితాలో ఆంధ్రకు 3 ర్యాంకు వచ్చింది. ఫస్ట్ ర్యాంకును కేరళ సాధించింది. హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు 2 ప్లేసును సాధించాయి. ఆంధ్రకు 3 ర్యాంకు వచ్చింది. కేరళకు 75 పాయింట్లు వస్తే ఆంధ్రకు 73 పాయింట్లు వచ్చాయి. అంటే ఫస్ట్ ప్లేస్కు థర్డ్ ప్లేస్కు 2 పాయింట్లే తేడా. అన్నట్టు అభివృద్ధి అంతా తెలంగాణలోనే, ఆంధ్ర జనాలంతా తెలంగాణకే చూస్తున్నారు అని చెబుతున్నారు. కానీ ఆ తెలంగాణకు వచ్చిన పాయింట్లు 69 మాత్రమే. అన్నింటికన్నా వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరంటే బీహారే. అవును, ఇంతకీ ఇది ఎలా సాధ్యం? చంద్రబాబు ఎండ్కో చూస్తుంటే ఆంధ్ర అధోగతిలో ఉంది, జనం పెద్ద తప్పు చేశారు, జగన్ అనే రాక్షసుడికి అధికారం ఇచ్చారు, ఎన్నో దశాబ్దాలు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం అని అంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ సర్వే వేరే చెబుతోంది. ఏమిటి అన్యాయం చంద్రబాబు? దీన్ని మీరు ఖండించాల్సిందే. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.